Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తగ్గని మంత్రి బొత్స హవా ఆ కుటుంబానికి మరో కీలక పదవి. కొందరు నేతల సుడి మామూలుగా ఉండదు. వారేం చేసినా చేయకున్నా వారికి వచ్చే మైలేజీ ఇమేజ్ మామూలుగా ఉండదు. తాజాగా అలాంటి పరిస్థితి వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యబాబు సొంతమని చెప్పాలి. మిగిలిన సందర్భాలలో ఎలా ఉన్నా వైఎస్ హయాంలో బొత్స ఒక వెలుగు వెలిగారని చెప్పాలి. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఇష్టడిగా ఆయనకు పేరుంది. ఆయన మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా ఆయనపై చర్యల కత్తి జుళ్ళి పెంచడానికి ఏమాత్రం ఇష్టపడకపోవడమే కాదు, ఆయన మీద ఏక వాళ్ళనివ్వకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. ఇందుకు తగ్గట్లే దివంగత మహానేత వైఎస్ మీద వీరాభిమానాన్ని ప్రదర్శించడమే కాదు, ఆయన మీద ఉన్నంత విధేయత అంతా ఇంత కాదన్నట్లు ఉండేది. అందుకు తగ్గట్లే విజయనగరం జిల్లాలో బొత్స సత్యబాబుకు తిరిగిలేదన్నట్లుగా ఉండడమే కాదు, ఆయన కుటుంబానికి పదవుల వరద పారేది. వారికి ప్రాధాన్యత లభించిన తర్వాతే మరెవరికైనా అన్నట్లు ఉండేది. కాంగ్రెస్ తర్వాత వైసీపీలో చేరిన ఆయన జగన్కు సన్నిహితంగానే వ్యవహరిస్తారు. వైఎస్ హయాంతో పోలిస్తే జగన్ పాలనలో ఆయన అంత జోరును ప్రదర్శించడం లేదనే చెప్పాలి. ఆ మధ్యన విపక్ష నేత చంద్రబాబు మీద విరుచుకుపడినా అంతంత మాత్రంగానే ఉండేది. ఈ మధ్యన ఆయన ఆయన కుటుంబ సభ్యులు కరోనా బారిన పడడంతో రాజకీయంగా కాస్త వేగం సన్నగిలడంతో పాటు ఆసుపత్రుల్లో విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి. దీంతో బొత్స సత్యబాబు స్పీడ్ గతంతో పోలిస్తే బాగానే తగ్గినట్లుగా చెబుతారు. ఇదిలా ఉంటే తాజాగా బొత్స ఫ్యామిలీకి మరో పదవి వెతుక్కుంటూ వచ్చింది. విజయనగరం జడ్పీ చైర్మన్ పదవిని బొత్స బంధువు మజ్జి శ్రీనివాసరావుకి ఇవ్వడానికే వైసీపీ అధినాయకత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెబుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మజ్జి వైపు ఉన్న వైసీపీ సీనియర్ నాయకత్వం ఇప్పటికే ఆయనకు పచ్చజెండా ఊపినట్లుగా చెబుతున్నారు. జిల్లాలో వైసీపీ కీలక నేతగా ఉన్న మజ్జికి సరైన పదవి దక్కింది లేదు. పార్టీ అధికారంలో ఉన్నా తనకు సరైన పదవి లభించకపోయినప్పటికీ ఆయన ఓపిక ఎదురు చూస్తున్నారు. దీంతో కీలకమైన విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ పదవిని అప్పజెప్పేందుకు వైసీపీ అధినాయకత్వం డిసైడ్ అయింది. దీంతో ఇంతకాలం విధేయుడిగా పనిచేయడం లాభంగా మారిందని చెబుతున్నారు. అధికారికంగా ఈ నియామకపు వివరాలను వెల్లడించినప్పటికీ ఆయనకే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న ప్రచారం వాస్తవ రూపం దాలిస్తే బొత్స హవా మరింత పెరుగుతుందని చెప్పక తప్పదు.